శణార్థులయ్యో రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ముఖ్యంగా ఇది రైతులకే కదా మరి వీడియో రైతాంగానికి నాలుగు వేలు ప్లస్ రెండు వేలు మనవడు ఎందుకు పెట్టిన ఏదంత వేకు అట్లా ఇట్లా అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా జర్ర అంత జరిగిర్ర అంటే మీకే అర్థమవుతుంది తమ్మేళ్ళు చూసి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా ఇక నా మీద నమ్మకం కొద్దీ వీడియో చూసేటోళ్ళు ఎట్లా చూస్తారు ఎందుకంటే నాలుగు వేలు ప్లస్ రెండు వేలు ఏదో సబ్సిడీ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తుండట మోడీ సారు అవ మళ్ళా ఎన్లా పిఎం కిసాన్లని పిఎం కిసాన్ సబ్సిడీ అన్నదంగా నాలుగు వేలు మనకు దొడ్డుగా ఒక రాష్ట్రంలో ఆల్రెడీ మనకు జరుగుతున్న ముచరియప్త కర్ణాటకలో ఇప్పటికీ పీఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు అనదంగా పొందుతున్నారు ఒక రాష్ట్రం పేరు చెప్పినాయి కదా ఇంకో రెండు మూడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి ఆ రాష్ట్రాలలో మోడీ సార్ ఎందుకు ఇత్తుడు మనకెందుకు ఇత్తలేడు అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా ఉంటుంది అట్లనే మోడీ సారు నేను పద్దెనిమిదో విడత పలానా ఏరియాకి వెళ్ళి అదే మహారాష్ట్ర నుంచి విడుదల చేస్తుండట మహారాష్ట్ర ఏ ఏరియా కూడా చెప్పిండు ఖచ్చితంగా మనతోటి మాట్లాడుతున్నాడట మనం మాట్లాడుతున్నా గిట్ని అప్డేట్ ఇట్లా ఇట్లా కానీ ఈ ఈకేవైసీ బ్యాంకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింకు ఇంట్లో అయితే మోడీ పైసలు పడితే అలా వెరిఫికేషన్ ల్యాండు ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి ఇంకోటి ఫోన్ నెంబర్ అప్డేట్లో ఉండాలి బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడు ఐఎఫ్సి కోడ్ అంటారు కదా గదే ఏదో కోడు అది కూడా సరిగ్గా ఉండాలి అట్లయితేనే పదిగోడో విడత పైసలు ప్లస్ పద్దెనిమిదో విడత పైసలు కూడా ఏ తా అని చెప్పిండు తెలుగు రాష్ట్రాలలోనే తొమ్మిది లక్షల మంది పదిగోడో విడుదల నష్టపోయిరుళ్ళ ఇలా పన్నెండు కోట్ల భారతదేశ జనాభాలో తొమ్మిది లక్షల మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఎట్లా మరి ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర రైతాంగం ఎక్కువ సంఖ్య ఎక్కువ కాబట్టి మనోళ్ళే తొమ్మిది లక్షల మంది నష్టపోయారు అంటే పోవద్దు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను వినమించుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటోళ్ళు ఈ వీడియోను ప్రతి రైతు గ్రూపుల అందులో షేర్ చేస్తారు మనోళ్ళు మంచోళ్ళే రైతులమంటే అందరం ఒకటి ఆంధ్ర అయితే తెలంగాణ అయితే మనము మట్టిలోనే కదా పనిచేసేది మట్టికి తేడా ఉంటుందా మన రైతులకు కూడా తేడా లేదు జై జవాన్ జై కిసాన్ అన్న మన భారత రాజ్యాంగం రాసిన రాత ఏ ఏరియా మనిషి అయినా ఏ రాష్ట్రం మనిషి అయినా రైతు అంటే ఒక్కటే మనం ఒక్కటిగానే ఉండాలి కాబట్టి ఈ వీడియోను అన్ని గ్రూపుల్లో షేర్ చేయరి వీడియో లాస్ట్ వరకు చూస్తే పిఎం కిసాన్ డబ్బులు పోకుండా కాపాడుకునేందుకు ఏమేం పనులు చేయాలని తప్పనిసరిగా మీకు సూచించడం జరిగింది ఓకే వీడియో లాస్ట్లో మళ్ళా కలుసుకుందాం పద్దెనిమిదో విడత మోడీ పైసలల్లో అక్టోబర్ ఐదో తారీఖు నాడు మోడీ సారు విడుదల చేయబోతుండు అది కూడా ఏరియా కూడా ప్రకటించిండు మహారాష్ట్ర నుంచి ఈ పద్దెనిమిదో విడత పైసలు విడుదల చేయబోతుండు కాకపోతే తమ్ నీళ్ళ మీద మనవడేంది నాలుగు వేలు ప్లస్ రెండు వేలు పెట్టుకుంటా అనుకుంటోళ్ళు ఈ వీడియోను కంప్లీట్గా చూడరి ఇది మోడీ సార్ చెప్పిందా నేనే ఉట్టించి రాసిందా మీకు కూడా అర్థం కావాలి గట్లన్నమాట ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను నేనైతే ఇగో హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అనదంగా అందించనున్నట్లు హామీ ఇచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులు పొందుతున్నది ఆరు వేలు కానీ నాలుగు నెలల్లో రెండు వేల రూపాయలు ఇప్పురు మరి ఆరు వేల నాలుగు వేల రూపాయలు అనదంగా ఎందుకు ఇచ్చింది అనే ముచ్చట వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం ఎందుకు అంటే హర్యానాలో ఎందుకు ఇచ్చింది ఒక్కటి ఇంకా వేరే ఇప్పుడు ఎక్కడ మనకు హర్యానా కర్ణాటక అలాగే ఇంకా ఇప్పుడు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్లో ఏంది అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మోడీ సార్ ఇచ్చిన ఈ యొక్క పర్యటన అన్నట్టు సరే అది అట్లుండగా ఈ అక్టోబర్ తారీఖు నిన్న అక్టోబర్ ఒకటో తారీఖు వచ్చిన అప్డేటు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ రైతుల బ్యాంకుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఉట్టిగానే వాడాయి ఖచ్చితంగా గిరిగిరి జరిగి ఉంటేనే వాడతాయి అవు మళ్ళా మీరు చూడాలి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఖచ్చితంగా తొమ్మిది లక్షల మంది తగ్గిర్రు పదహారో విడతకు పదిగోడో విడతకు మరి పదిగోడో విడత నుంచి పద్దెనిమిదో విడతకు వచ్చినప్పుడు పెరగాల గ్రా పెరగాల తగ్గుడేంది అని అనుకుంటురా అవు మళ్ళా ఆడ ఏమవుతుంది అంటే మోడీసారి ఇచ్చిన రూల్స్ ఇవాళ పాటిస్తలేము ఓకే దేశంలో చాలామంది రైతులు ఆర్థిక స్థితి బాగాలేదు పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది ఇక ఇదే విధమైన పథకం పేరుతో ప్రధానమంత్రి కిసాన్ సమాధ్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన దొడ్డుగా ఈ కింద ఇప్పటి వరకు పదిగోడు విడతల్లో రైతులకు డబ్బులు విడుదల చేశారు కాగా పద్దెనిమిదో విడత కోసం ఎదురు చూస్తున్నాం మనమే ఎదురు చూస్తున్నాం ఓకే ఎదురు చూసినప్పటికీ ఇలా సంఖ్య పెరగాలి మోడీ సార్ కూడా కోరుకున్నది ఏంటి అంటే మీరు కంపల్సరీ ఈ రూల్స్ అనేటివి ఫాలో చేయర్రి మీరు రూల్స్ ఫాలో చేయకపోతే మోడీ సార్ ఏమంటున్నారు నేను ఇచ్చే పైసలు మీ అకౌంట్లోకి రావు తర్వాత నన్ను తిట్టుకున్నా లాభం లేదు అని మనకు అప్డేట్లు అట్టి అని ఇయ్యరు ప్రతి ఒక్కరు ఓకే దేశంలో చాలామంది రైతులకు ఆర్థిక పరిస్థితి బాగా లేదు పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు అనేక పథకాలు మస్తుగున్నాయి మోడీ సారు రైతు బంధు కూడా అమలు చెప్తున్నారు ఆ వీడియో కూడా మన చాలా మంది చూడరు కావాలంటే కానీ ఇక ఇదే విధంగా పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన బ్రాకెట్ల ఈ పథకం కింద ఇప్పటి వరకు పదిగోడో విడతల పైసలు కూడా విడుదలైనవి పదిగోడో విడత పైసలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది లక్షల మంది లబ్ధి పొందలేరు అది చాలా బాధాకరమైన ముచ్చట ఎందుకంటే మోడీసార్ పెట్టిన కండిషన్లు మోడీసార్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాక తొమ్మిది లక్షల మంది ఏకంగా మన తెలంగాణ ఆంధ్రాలోనే తెలుగు రాష్ట్ర రెండు ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నష్టపోయిన ముచ్చట తొమ్మిది లక్షల మంది ఎందుకు నష్టపోయారు పన్నెండు కోట్ల జనాభాలో తొమ్మిది లక్షల మంది రెండు రాష్ట్రాలలో అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనము ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఈకేవైసీ కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు భూ సమగ్ర సర్వే కావచ్చు ఇటువంటి అన్ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ని పెంచుతూ ఉన్నాడు మోడీ సారు దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే అందుకని ఈ అప్డేట్లు ఇవ్వడము ఈ టీవీ ఛానళ్ళు రావడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని కూడా మనం కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది పద్దెనిమిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులు అయితే ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది ప్రభుత్వం అక్టోబర్ ఐదు తారీఖు నాడు రైతుల ఖాతాలను డబ్బులు జమ చేయనుంది మొత్తం మీద పండగ సీజన్లోనే రైతులకు డబ్బులు అందుతాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ డబ్బు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పోరాడు ముందుగా చూపించింది కదా ఏదైతే నాలుగు వేల రూపాయలు అనదంగా అంటే దానికి సబ్సిడీ అనుకోవచ్చు లేకపోతే బోనస్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అనదంగా నాలుగు వేల రూపాయలు మోడీ సారు ఎందుకు ఇస్తుండు అని చాలా మంది వాళ్లకు స్పష్టంగా అర్థం కావాలి పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పద్దెనిమిదో విడతను మనకు ఏరియా కూడా పిక్స్ అందులో మహారాష్ట్రలోని వాసిం నుండి అక్టోబర్ ఐదు నాడు రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాలకు పైసలు బదిలీ చేస్తారు ఇక డీబీటీ ద్వారా తొమ్మిది కోట్ల యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు ప్రధాన మోడీ ప్రధానమంత్రి మోడీ బదిలీ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఇరవై వేల కోట్లు వేచి ఉంచింది ఈ సందర్భంగా పథకంలో సంబంధిత రైతులతో కాకుండా ప్రధాని మోడీ సంభాషించనున్నారు ఏ రోజు సంభాషించనున్నారు అనేది కూడా మనకు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు కూడా మాట్లాడతాడు మాట్లాడి రేపో ఎల్లుండో పైసలు రాబోతున్నాయి మీరు పలానా పలానా ప్రాబ్లము క్లియర్ చేసుకున్నారా ఏంది అని కూడా మోడీ సార్ అడుగుతాడు ఎందుకంటే ఈడ మనకు పాయింట్ పెట్టకపోతే దొడ్డుగా పది కోట్ల జనాభా మన దేశంలో ఉన్నది నూట నలభై కోట్ల జనాభాలైనా కానీ పది కోట్ల జనాభా అంటే ఇందులో చిన్న కారు సన్నకారు రైతుల ఇందులో నుంచి కొంతమందిని తొలగించరు పన్నెండు కోట్ల జనాభా ఉండే కొంతమందిని మినహాయించరు ఎవరంటే గవర్నమెంట్ కాంట్రాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగులు ఐపీఎస్లు ఐఏఎస్లు పోలీస్ జాబులు రెవెన్యూ జాబులు ఎవ్వరున్నా కానీ వాళ్ళ వాళ్ళందరు లీచో తీసుకొని దీంట్లో నుంచి తొలగించడం జరిగింది ఇది మామూలుగా ఉన్న రైతులకే ఇప్పుడు అసలు కథ ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత ఇక మహాలయ అమావాస్య అంటే మనకు ఈరోజు అమావాస్య కదా అన్నట్టు తర్వాత అంటే అక్టోబర్ ఐదు నాడు ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసే అవకాశం ఉంది అయితే పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అమలు చేస్తోంది కాగా పోయిన పదిగోడో విడత జమ్మూ కాశ్మీర్లోని పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఈసారి నాలుగు వేల రూపాయలు అనదంగా సబ్సిడీ ఇవ్వనట్లు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా తెలిపారు అర్థమైందా లేకపోతే మళ్ళీ ఏంట్రా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఈ ఏటా నాలుగు వేల రూపాయలు అనదంగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా తెలిపిరట మరి జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందంటే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలా ఈ విషయం పేర్కొంది వాస్తవానికి ఎన్నికల విషయానికి వస్తే ఏ రాష్ట్రంలో అయినా ప్రతి ఒక్క పార్టీ తన యొక్క ప్రాధిక్యత తనము అధికారంలోకి రావాలని కోరుకోవడం స్వభావం అంటే వాళ్ళ యొక్క ధర్మం అన్నట్టు అక్కడ అక్కడ ఉన్న రైతులను కాపాడేందుకు అనదంగా నాలుగు వేల రూపాయలు అనుకుందా లేకపోతే ఈ పిఎం కిసాన్ లోనే దేశవ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు పెంచబోతుందా ఇక చూద్దాం ఇగో అంటే ఇంకా ఆన్నే అడిగి ఆనే ఇస్తుందా ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఇస్తుందని మనకు క్లారిటీగా తెలియాలంటే ఇగో చూడాలి హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అనదంగా అందించనున్నట్లు హామీ ఇచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతోంది ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు సంవత్సరానికి మొత్తం మూడు వాయిదాల్లో బదిలీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పదిగోడు విడతలుగా పదిగోడు విడతలుగా అందించింది ఇప్పుడు పద్దెనిమిదో విడత రానుంది ఇక కింద చూసుకుంటే కేంద్రం నుంచి నిజంగా అనదంగా నాలుగు వేలు వస్తాయా మరి వేసి చూడాల మోడీ సారు ఏం చెప్తాడు మనతోటి మాట్లాడుతా అంటుండు కాబట్టి దాని మీద మరి ఏమన్నా ఇప్పుడు ఒక్క రాష్ట్రమే కాదు అటు జమ్మూ కాశ్మీర్ల ప్రకటించి ఇటు హర్యానాలో ప్రకటించి కర్ణాటకలో ఇంతకుముందు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే అధికారంలో ఉన్నప్పుడు ఇదే పిఎం కిసాన్ పైసలు నాలుగు వేల రూపాయలు పెంచిందట ఏడా కర్ణాటక పెంచినప్పుడు ప్రభుత్వం దిగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సబ్సిడీ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారో అవి ఎందుకు తొలగించడం లేదు అనేది చాలామంది మనసుల్లో గుసగుసలు ఆడుతున్నారు అవు మళ్ళా మన వాళ్ళకి ఎట్లా అంటే పక్క రాష్ట్రం మంచిగా బతుకుతే ఎట్లా మనకు కూడా కావాలి లేకపోతే వాళ్ళకి తీసేయాల వాడు మంచి భర్త నేను ఊకుంటానా మన గుణం అన్నట్టు మనం మంచిగా బతకపోయినా పర్లేదు పక్కోడు మంచిగా మంచి ఊరుకునేది లేదన్నట్టు అది ఇక ఏదేమన్నా కానీ కానీ పిఎం కిసాన్ పైసలు పొందాలంటే ఈ రెండు పనులు అయితే ముఖ్యంగా ఎయిరులో ఇగో వాయిదాలను పొందడం కోసం కొనసాగించడం కోసం లబ్ధిదారులందరికీ తప్పనిసరిగా దిశ అంటే లింకు బ్యాంక్ టు అకౌంటు ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంటు ఎన్నైతే మోడీ పైసలు పడుతున్నాయో దానికి ఆధార్ కార్డు లింకు తప్పనిసరి అట రైతులు తదుపరి కీలక దశవారిగా బ్యాంకు ఖాతా వారి ఆధార్ నంబర్తో అనుసంధించబడి ఉందని నిర్ధారించుకోవడం అంటే ఖచ్చితంగా నా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉంది అని మనము చూసుకోవాలి చూసుకుంటేనే పిఎం కిసాన్ పథకం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నిధులు బదిలీ చేయడానికి డీబీటీ వ్యవస్థ ఉపయోగపడుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా ఆధార్ నంబర్తో సరిగ్గా లింకు చేయడం చాలా అవసరం ఇన్స్టాల్మెంటు జమ చేయడంలో జాప్యాలు లేదా సమస్యలు లేవని ఈ లింకు ఇక నిర్ధారిస్తుంది అంటే మనం ఆధార్ కార్డు కనుక మనం లింకు వేయలేదనుకో ఇక మనకు పైసలు అత్తయా రావా అనేది కూడా డౌటే ఖచ్చితంగా ఆధార్ కార్డు మోడీ పైసలు వాడే బ్యాంకు లింక్ ఉండాలన్నట ఇది చాలా మందికి తెలియని ముచ్చట దీనివలంగా కూడా చాలామంది పైసలు పడకుండా ఆగిపోతున్నాయి వెరిఫికేషన్ ల్యాండ్ అంటే దేనికి వెరిఫికేషన్ చేయాలి పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ను స్వీకరించడానికి భూ రికార్డులు ధృవీకరించడం మరో తప్పనిసరి అవసరం వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతుల కోసం ఈ పథకం రూపొందించబడింది మరియు వారి భూ రికార్డులను అధికారులు నవీకరించడం మరియు ధృవీకరించడం చాలా అవసరం భూ రికార్డులు ఇక సరిచూడకుంటే వాయిదాలో చెల్లింపు సమస్యలు తలెత్తవచ్చు అర్థమైంది కదా మనకు వచ్చే పైసలు కూడా అత్తయో రావో తెలియదు మరి ఈ భూ రికార్డులు ఎక్కడ ధృవీకరించాలనేది కూడా చూద్దాం రైతులకు స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలి లేదా వారి భూ రికార్డులు ఖచ్చితమైనవి మరియు తాజాగా ఉన్నాయి అని ధృవీకరించడానికి ఆన్లైన్ ఫోర్డ్లు ఉపయోగించి ఈ దిశను ఎటువంటి సమస్యలు లేదా ఆలస్యం లేకుండా వాయిదా జమ చేయబడుతుందని నిర్ధారిస్తుంది మన భూమి ఖచ్చితంగా మన పేరు మీద ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసి అంటే దాని యొక్క ఏదైతే సర్వే నెంబర్ ఉంటుందో దాన్ని పిఎం కిసాన్ పోల్డ్ల మనము పొందుపరచాలి కానీ మన మనతోటి కాకపోతే సిసిసి కేంద్రాలు అంటే మీ సేవ కేంద్రాలు ఇంకా వేరే అగ్రికల్చర్ ఆఫీసరు అలాగే ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్తే మన చూపితురు కదా ఇక్కడ ఏదైతే ఉందో రెవెన్యూ కార్యాలయం అంటే కూడా రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఆధార్ కార్డు లింకు వెరిఫికేషన్ ల్యాండ్ ఉ చూసింది కదా మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయరి మనము రైతు బిడ్డలుగా ఉండేటోళ్ళము మనకు తెలుసు బాధలు భక్తులు ఇలాంటివి తెలుసు కాకపోతే ఏదైతే నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఉందో హర్యానా అలాగే కర్ణాటక ఇప్పుడు మొన్న కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లా మూడు రాష్ట్రాల జమ్మూ కాశ్మీర్ల హర్యానాల కానీ ఎన్నికల సందర్భం జరిగింది కాబట్టి ఏ పార్టీ అయినా బీజేపీ అంటే నేషనల్ పార్టీ అయినప్పటికీ అక్కడ హర్యానాల అధికారంలోకి రావాలన్నా జమ్మూ కాశ్మీర్ల అధికారంలోకి రావాలన్నా వాళ్ళ పర్సనల్ పథకాలు అంటే రాష్ట్రానికి సంబంధించి అక్కడ ప్రజలను ఓటర్లుగా మార్చుకోవడానికి ప్రతి పార్టీ వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ స్వభావాలు వాళ్ళ ప్రయోగాలు వాళ్ళకుంటాయి కానీ దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలంటే మరి నరేంద్ర మోడీకి సాధ్యమైతే కంపల్సరీ చేస్తాడు మనం దాని గురించి అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని వీడియోలు ఉన్నాయి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పింఛన్లు రైతుల కోసం పింఛని ఇచ్చే వీడియో కావచ్చు రైతు బంధు ఎందుకు ఇత్తడు ఎకరానికి ఇరవై ఐదు ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు వేలు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఆ పంటలు ఏం పంటలు పెడితే ఇత్తడు ఇలాంటి చాలా డెవలప్మెంట్ కోసం అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇస్ ఇండియా ఫ్యూచర్ అని మోడీ సార్ చాలా చెప్తాడు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయినప్పుడు రైతులు బాగున్నప్పుడు ఇండియా అనేది నెంబర్ వన్ స్థానంలోకి వస్తుంది అని చెప్పింది ఎందుకంటే ప్రతి ముచ్చట రైతుల మీద ఆధారపడి ఉంది భారతదేశంలో ఏదేమైనప్పటికీ రైతులను డెవలప్ చేయాలనేది సార్ ముచ్చట ఎందుకంటే మొన్న పీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా మొదటి సంతకం పీఎం కిసాన్ మీదే పెట్టిండు ఎందుకు రైతుల మీద అంత ప్రేమ ఉన్నది ఆయనకు తెలుసు తెలంగాణ అంటే మన భారత తెలుగు బిడ్డ భ భరతమాత యొక్క ఊత పదం ఏంటి అంటే జై జవాన్ జై కిసాన్ అటు సైనికుని కాపాడుకోవాలా ఇటు రైతును కాపాడుకోవాలా అప్పుడే భారతదేశం బాగుపడుతుందని మోడీ సారు గట్టిగా నమ్మే ఈ యొక్క వాక్యాన్ని వదిలిపెట్టాడు అటు సైనికులు కరెక్ట్గా లేకపోతే దేశంలోకి దొంగలు చొచ్చుకత్తారు రైతులు కరెక్ట్గా లేకపోతే నోట్లోకి ఐదు వేలు పోవు అలాగే మన యొక్క ఆర్థిక సంపాదన మొత్తం పడిపోతుంది అది తెలిసిన నరేంద్ర మోడీ చాలా ప్రయోగాలు చెప్తుండ్రు ఏదేమైనప్పటికీ మోడీ సార్ ఖచ్చితంగా దేశానికి న్యాయమే ఎత్తనా నేను నమ్ముతున్నా నాతో పాటు నమ్మేటట్లు వీడియోని అందరు షేర్ చేరి మోడీ పైసలు మనం కూడా లబ్ధి పొందాలా నేను ఇక అక్టోబర్ ఐదు తారీఖు నాటి బ్యాంకులకు పోయి రెండు వేల రూపాయలు తెచ్చుకుంటా అని అనుకుంటారా రావు నాకు నా పేరు మీద భూమి లేదు ఉన్నదే ఏ అది మా అమ్మ పేరు మిన్నే ఉంది ఉన్నోళ్ళు పోయి అన్ని అంచో మంచిగా ఆధారాలు ఉంచుకొని మోడీ పైసలు వాడంగానే తెచ్చుకోరు ఇక కోతలకు పని చేస్తే మరి జై తెలంగాణ